హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేడీజీకే తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం చూడబోయే టాపిక్ ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించినటువంటి మోడల్ పేపర్ 33 జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్ అస్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, జైన మత పవిత్ర గ్రంథం అనేది అంగాలు, త్రిపిటకాలు, వేదాలు, భగవద్గీత. జైన మత పవిత్ర గ్రంథాలు ఏవి అంటే అంగాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఏకేశ్వరోపాసకులకు ఒక కానుక అనే పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్స్, దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్రసేన్, రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం. ఏకేశ్వరోపాసకులకు ఒక కానుక రచయిత రాజా రామ్మోహన్ రాయ్. నెక్స్ట్ క్వశ్చన్, చోళ రాజ్య వంశస్థాపకుడు ఎవరు? ఆప్షన్స్, రెండో తైలపుడు, బిల్లముడు, విజయలాయుడు, వాసుదేవుడు. చోళ రాజ్య వంశస్థాపకుడు ఎవరు అంటే విజయలాయుడు. నెక్స్ట్ క్వశ్చన్, హిందుస్థాన్ రిపబ్లికన్ సైన్యాన్ని రూపొందించింది ఎవరు? ఆప్షన్స్, సుభాష్ చంద్రబోస్, ఆజాద్ చంద్రశేఖర్, సూర్య సేన్. ఎవరు కాదు, హిందుస్థాన్ రిపబ్లికన్ సైన్యాన్ని రూపొందించింది సూర్య సేన్. నెక్స్ట్ క్వశ్చన్, 10వ పంచవర్ష ప్రణాళిక కాలం 2002 నుంచి 2007 వరకు, 2002 నుంచి 2008 వరకు, 1990 నుంచి 2002 వరకు, 2002 నుంచి 2005 వరకు. 10వ పంచవర్ష ప్రణాళిక కాలం ఎప్పుడు అంటే 2002 నుంచి 2007 వరకు. నెక్స్ట్, కింది వాటిలో రిజర్వ్ బ్యాంక్ విధి కానిది. ఆప్షన్స్, డిపాజిట్ల సేకరణ, ద్రవ్య పరపతి నియంత్రణ, బ్యాంకులకు బ్యాంకు, ప్రభుత్వానికి బ్యాంకు. కింది వాటిలో రిజర్వ్ బ్యాంక్ విధి కానిది ఏది అంటే డిపాజిట్ల సేకరణ. నెక్స్ట్, జాలి రాజ్ హరా అనే గనులు దేనికి ప్రసిద్ధి? జాలి రాజ్ హరా అనే గనులు దేనికి ప్రసిద్ధి? ఆప్షన్స్, బొగ్గు గనులు, ముడి ఇనుము, రాగి ఉత్పత్తి గనులు. ఏది కాదు, జాలి రాజ్ హరా అనే గనులు దేనికి ప్రసిద్ధి అంటే ముడి ఇనుముకి. నెక్స్ట్, కింది వాటిలో ఏది మౌలిక పరిశ్రమ? ఆప్షన్స్, ఇనుము ఉక్కు పరిశ్రమ, జనపనార పరిశ్రమ, ఆటోమొబైల్స్ పరిశ్రమ, సిమెంట్ పరిశ్రమ. కింది వాటిలో ఏది మౌలిక పరిశ్రమ అంటే ఇనుము ఉక్కు పరిశ్రమ. ఒక వాహకం పొడవు మధ్యచ్ఛేద వైశాల్యాలను రెట్టింపు చేసినప్పుడు దాని నిరోధం ఏమవుతుంది? మారదు, రెట్టింపు అవుతుంది, సగం అవుతుంది, 4 రెట్లు అవుతుంది. ఒక వాహకం పొడవు మధ్యచ్ఛేద వైశాల్యాలను రెట్టింపు చేసినప్పుడు దాని నిరోధం అనేది మారదు. ప్రయాణిస్తున్న రైల్లో కూర్చున్న వ్యక్తికి ఉండే శక్తి ఏంటిది? ఆప్షన్స్, గతిశక్తి, స్థితి శక్తి, యాంత్రిక శక్తి, 0. ప్రయాణిస్తున్న రైలులో కూర్చున్న వ్యక్తికి ఉండే శక్తి యాంత్రిక శక్తి. కింది వాటిలో మూలకం ఏది? ఆప్షన్స్, రూబీ, సఫైర్, ఎమరాల్డ్, వజ్రం. కింది వాటిలో మూలకం ఏది అంటే వజ్రం. నెక్స్ట్, ఒక వ్యక్తి 75 సెంటీమీటర్ల కంటే తక్కువ దూరం ఉన్న వస్తువులను స్పష్టంగా చూడలేకపోతే అది ఏ లోపం? ఆప్షన్స్, ఆస్టిగ్మాటిజం, వర్ణంధత్వం, మయోఫియా, హైపర్మైట్రోఫియా. ఒక వ్యక్తి 75 సెంటీమీటర్ల కంటే తక్కువ దూరం ఉన్న వస్తువులను స్పష్టంగా చూడలేకపోతే ఆ వ్యక్తి యొక్క లోపం ఏది అంటే హైపర్ మెట్రోఫియా. ఫెర్రిక్ ఆక్సైడ్ లో ఇనుము వేలెన్సీ ఎంత? ఆప్షన్స్, +3, +2, -1, -3. ఫెర్రిక్ ఆక్సైడ్ లో ఇనుము యొక్క వేలెన్సీ ఎంత అంటే +3. కింది వాటిలో కఠిన జలంలో ఉండేది? ఆప్షన్స్, కాల్షియం, అల్యూమినియం, సోడియం, క్లోరిన్. కింది వాటిలో కఠిన జలంలో ఉండేది కరెక్ట్ ఆన్సర్ కాల్షియం. కింది వాటిలో అల్యూమినియం ఖనిజం ఏది? ఆప్షన్స్, డయాస్పోరం, కొరాండం, బాక్సైట్, అన్ని. కింది వాటిలో అల్యూమినియం ఖనిజం ఏది అంటే అన్ని. న్యూటన్ బై కేజీ అనేది దేనికి ప్రమాణం? త్వరణం, బలం, శక్తి, అన్ని. రైట్ ఆన్సర్ త్వరణంకి. సాంద్రీకరణం అంటే ఆప్షన్స్, నీటి ఆవిరి నీరుగా మారడం, నీరు నీటి ఆవిరిగా మారడం, మంచు నీరుగా మారడం, నీరు మంచుగా మారడం. సాంద్రీకరణం అంటే నీటి ఆవిరి నీరుగా మారడం. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి జేడీజీకే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.